వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ కేజియా అందరికి ఇష్టమైనవి పెట్స్ అండి కానీ పెట్స్కే ఇష్టమైన ఫుడ్ అలాంటి ఒక అమీర్పేట్లోని పెట్ ఫుడ్ షాప్ దగ్గరికి మనం వచ్చేసాం మరి దాన్ని ఎలా స్టార్ట్ చేశారు ఎలా రన్ చేస్తున్నారు వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందామా పదండి నమస్తే మ్యామ్ నమస్తే మీ పేరు అనిత బయట చూసాము అఖిల్ పెట్ షాప్ అని ఉంది లోపలికి వస్తేనేమో అకిల్ పెట్ ఫుడ్ ఉంది ఫుడ్ అనే అన్ని కూడా పెడిగ్రే అవన్నీ ఉన్నాయి అది పెట్ ఫుడ్ షాప్ అని పెట్టవచ్చు కదా పెట్ షాప్ అని ఎందుకు అంటే అది కూడా సేల్స్ చేయాలని అనుకుంటున్నాం మేడం అందుకని రెండు కాంబినేషన్ లో రన్ చేద్దాం అని అనుకుంటున్నారు అసలు ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేశారు అంటే ఫస్ట్ టైంలో మా అబ్బాయి చూసుకున్నాడు తర్వాత నేను చూసుకుంటున్నాను తర్వాత నుంచి అంటే ఇక మామూలుగా ఇది మానేద్దామని అనుకున్నాం కానీ పెట్టాము అనమాట మానేద్దాం అనుకున్నారు కానీ పెట్టారు ఈ ఐడియా ఎవరికి వచ్చింది ఫస్ట్ ఆఫ్ అంటే మా ఆయనకి వచ్చింది మీ హస్బెండ్కి వచ్చింది వచ్చింది అంటే ఎన్ని రోజులకు ఉన్న షాప్ మంచిగా నడుస్తే రన్ అవుతే బాగుంటది కదా అనేసి పెట్టాము అంటే మీరు ఎంతవరకు చదువుకున్నారు అంటే ఎయిత్ వరకు చదువుకున్నాను అంతే ఇలాగ ఫస్ట్ టైం హౌస్ వైఫ్ నుంచి బిజినెస్ రన్ చేయాలి అని మీ హస్బెండ్ చెప్పిన తర్వాత మీ రియాక్షన్ ఏంటి అంటే ఎలా ఫీల్ అయ్యా అంటే చేయాలని అనుకున్నాను నేను కూడా ఇట్లా ఖచ్చితంగా కాలి కూర్చోవడం ఎందుకు చేసుకుంటే మనీ సేవ్ అవుతుంది అని అనుకు కానీ మాకు డబ్బులు నేను టైంలో పెట్టాం మేడం అనుకోకుండా పెట్టాము చాలా సార్లు తీసేద్దామని అనుకున్నాము కానీ పెట్టాం కానీ పెట్టాం పెట్టాము ఇంకా కూడా రన్ చేయాలి ఇంకా పెద్దవి చేయాలని అనుకుంటున్నాం ఇంకా పెద్ద చేయాలనుకుంటున్నారు మీ హస్బెండ్ మీ సన్ను ఇద్దరు సపోర్ట్ మీద దీన్ని రన్ చేస్తాం మా అబ్బాయి కూడా ఫుల్ సపోర్ట్ చేశాడు స్టార్టింగ్ అబ్బాయి చూసుకున్నాడు మా అబ్బాయి చూసుకున్నాడు సెకండ్ మా వారు చూసుకున్నాడు నెక్స్ట్ ఎంత పెట్టుంటారు స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టుంటారు పది లక్షల దాకా అవుతుంది మేడం టెన్ లాక్స్ అవుతుంది చిన్న బిజినెస్ చాలా తక్కువ అయిపోయి ఉంటుంది నేను అనుకున్నాను సారీ లేదు మేడం రెండు అవుతుంది ఇంకా నెల నెలకి అయితే రోజుకి ఒక రెండు వేలు మూడు వేలు కాకుండా పదివేలు ఇరవై వేలు దాకా అవుతుంది మంచిగా సరుకు ఉంటే మంచిగా అవుతుంది మంచి సరుకు అంటే ఎక్కువ స్టాక్ ఉంటే కనుక ఎక్కువ మంది ఆయిల్ కెనాలు మళ్ళీ ఇంకా చాలా ఎక్కువ ప్రోడక్ట్ ఉంటే మంచిగా సేల్ అవుతుంది అంటే మేము స్టార్టింగ్ కదా చిన్న చిన్నగా పెట్టుకోవాలని చిన్న చిన్నగా పెట్టామనుకో అంటే మీకు ఇది స్టార్ట్ చేస్తున్నప్పుడు ఇంకెవరైనా స్టార్ట్ చేశారు వాళ్ళు చూసి చేస్తున్నామని ఎవరైనా ఉన్నారా అలానేం లేదు మేడం మాకు తెలిసి మేమే పెట్టాము ఎవరు పెడుతున్నారు అది అని ఏమీ అనుకోలేదు అనుకోకుండా పెట్టేసాము అంతే సో ఇలాంటి షాప్స్ ఉన్నా సరే మీ దగ్గరికి రావాలంటే మీలో ఉన్న స్పెషాలిటీ అండి అలానేం లేదు మేడం కాకపోతే వచ్చిన వాళ్ళకు కొంచెం రెస్పెక్ట్గా మాట్లాడి ఇది బాగుంటది క్వాలిటీ ఇది బాగుంటుంది ఇది బాగుంటుంది అని చెప్పడం వరకే మన బాధ్యత అంటే ఇంత అవుతున్నా కానీ కొన్ని ఏమో కరోనా అని వస్తున్నాయి కొన్ని ఏమో స్టార్ట్అప్ అని వస్తున్నాయి కొంతమంది ఏమో కొన్ని ఏమో కొన్ని సిచ్యువేషన్స్ మీరే రన్ చేయాలంటున్నారు కదా సో అలాంటి టైంలో దీన్ని గివప్ చేసేద్దాం వదిలేద్దాం అని ఏమో ఐడియా రాలేదు వదిలేయాలని చాలా సార్లు అనుకున్నాం మనీ ప్రాబ్లం వల్ల దీనికి పెట్టలేక కానీ మళ్ళీ నెక్స్ట్ అనుకున్నాము పెట్టాలి ఖచ్చితంగా ఉండాలి అని నాకు మాత్రం చాలా అనిపించింది మేడం ఎట్టి పరిస్థితిలో ఫ్యామిలీ పరంగా అందరు ఎవరు కూడా హెల్ప్ చేయలేరు మేడం మాకు మా హస్బెండ్ నేను అంతే మా అబ్బాయి ముగ్గురమే చాలా కష్టపడ్డాం మేము అయితే ఉండాలని ఉంది మాకు అసలు దీన్ని మాత్రం మానుకో మానుకోరు కొంచెం ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఏదో అని చేస్తాను నేను మాత్రం రన్ చేస్తాను స్పిరిట్ అనమాట కొంచెం ఎవరైనా సరే ఓడిపోతున్నాము పడిపోతున్నాము అని తెలిసిన వెంటనే వదిలేస్తారు వదిలేము మేడం వదిలేసిన మాత్రం ప్రశక్త లేదు ఖచ్చితంగా పెట్టాలనే ఉంది ఫ్యామిలీ పరంగా ఎవరు కూడా హెల్ప్ చేయలేరు కానీ మాది మేమే చేసుకున్నాము చేసినా కూడా ఎవరు కూడా మాకు సహకరించలేరు మేమే పెట్టుకున్నాం మేమే చేసుకున్నాం అది ప్రతి ఒక్క రూపాయి కూడా మేమే చేసుకున్నాము కానీ ఇప్పుడు కూడా కొంచెం కొంచెం లేదు పెట్టుకుంటాం తర్వాత అయినా సరే రన్ చేయాలనే ఫిక్స్ అయిపోయాం ఇదైతే స్టార్టింగ్ ఇలా ఉంది తర్వాత ఇంకా దీని మీద చాలా ప్లానింగ్స్ అయితే ఉన్నాయి 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 మేడం ఓకే ఓకే మీరు ఫస్ట్ ఇలాగా ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మీ ఓన్ మనీ అయినా లేకపోతే లోన్ ఏమి లేదు మేడం ఓన్ మనీ పెట్టాము మేము ఓన్ మనీ పెట్టి మనీ అంటే మీకు అనిపించలేదా రిస్క్ తీసుకుంటున్నా మేము అయినా సరే రిస్క్ తీసుకున్నా పర్లేదు కానీ మనకు మిగులుతుంది కదా ఉంటది కదా బిజినెస్ పరంగా అయితే డబ్బు రోజు చేతిలో ఉంటుంది కదా దేనికైనా అవసరానికి పడుతుంది కదా తన జాబు మా అబ్బాయి జాబు ఏదో ఖాళీ కూర్చోవడం ఎందుకు అనేసి పెట్టాలని డిసైడ్ అయిపోయి చేసాం మీకు హౌస్ వైఫ్గా ఉండడం ఇష్టమైందా ఆ లైఫ్ బాగుందా లేకపోతే బిజినెస్ రన్ చేయడం ఈ లైఫ్ బాగుందా లేదు మేడం ఏదో ఒక పని చేసుకుంటేనే కదా బతకడానికి అందుకని పని చేయాలని కష్టపడ్డాను చాలా రోజులు ఇప్పుడు కూడా కష్టపడాలనే డిసైడ్ అయినా డిసైడ్ అయ్యారు అంటే ఇద్దరు కూడా మనీ తీసుకొస్తున్నారు ఇంట్లో ఉండి వాళ్ళు మీకు ఫుల్ సపోర్ట్ వాళ్ళు అయినా కానీ మీరు బయటకు వచ్చి బిజినెస్ చేయాలి ఏదో ఒక పని చేయాలని స్పిరిట్ ఉంది కదా చాలా గ్రేట్ అండి అలాగే చాలామంది కూడా బిజినెస్ చేద్దాం లేకపోతే ఏదో ఒకటి చేద్దాం అని చేయకుండా ఆగిపోతూ ఉంటారు వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు అంటే కష్టపడి బతుకుతూనే కదా మేడం డబ్బు మనీ తెలిసేది బద్ధకంగా ఉంటా తెలియదు కదా మనం కష్టపడి బతకాలనే చెప్తాం ప్రతి ఒక్కరికి కూడా నేను మీ పరంగా బిజినెస్ అనేది బాగుంటదా లేకపోతే జాబ్ అనేది బాగుంటుంది జాబ్ ఏముంది మేడం నెల జీతం బిజినెస్ అనేది డైలీ మనం చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే ఒక రోజు వస్తుంది ఒక రోజు రాదు రోజు కష్టపడితే మనది మనకు వస్తుంది కానీ వేరే వాళ్ళ దగ్గర చేతికింద చేయడం కదా అది ఇది మనం కష్టపడితేనే మనది మనకి ఎప్పుడు వచ్చినా మన షాప్ అన్నట్టు ఉంటుంది అంటే మాక్సిమం ఇప్పుడు ఎవరికి పక్కన మన పిల్లల్ని మర్చిపోయినా కుక్క పిల్లల్ని మర్చిపోవట్లేదు చాలా జాగ్రత్తగా చూస్తున్నా కొంచెం డిఫెండ్ వచ్చినా ఇది అవుతారు వాళ్ళు అని అది తినది అని వాళ్ళు అంటారు ఇది తినది అది తినది అంటే వాళ్ళకి నచ్చిందే ఇస్తాం మేడం వాళ్ళు ఏది అడుగుతే అది తెచ్చిస్తాం ఒకవేళ లేట్ అయినా కూడా ఒక రోజు ముందు తెప్పించి ఫోన్ చేసి చెప్తాను వాళ్ళకి తీసుకురమ్మని చేస్తాం మేడం అట్లానే దీన్ని ఆన్లైన్ లో ఏమన్నా బిజినెస్ స్టార్ట్ చేసే ఐడియా ఏమైనా ఉందా ఆన్లైన్ లో ఏం లేదు మేడం హోమ్ డెలివరీ చేయాలనుకుంటాను హోమ్ డెలివరీ ఎప్పుడన్నా చేస్తాం మేము అంతే ఆర్డర్స్ వచ్చినప్పుడు హోమ్ డెలివరీ కూడా చేస్తాం చేస్తాం మరి ఎవరు మీకు ఏమైనా స్టాఫ్ ఏమైనా ఉన్నారా అలా ఎవరు ఏం లేదు ఇంతవరకు అయితే మేమే వెళ్తాం వాళ్ళు ఒకవేళ వచ్చి అడిగిన అనుకో అక్కడికి తీసుకెళ్తాను అంతే అడ్రస్ చెప్తే తీసుకెళ్ళి ఇచ్చేస్తామండి ఇంత చిన్నగా షార్ట్ అండ్ స్వీట్గా బిజినెస్ రన్ చేస్తున్నారు దీనివల్ల ఏమైనా స్ట్రగుల్ అయ్యారా స్టార్టింగ్ ఇది పెట్టినప్పుడు స్టార్టింగ్ అంటే మనీ లేకుండా ఉన్నాం మేడం చాలా చాలా అంటే పెట్టలేక పెట్టుబడి పెట్టలేక మా సార్ బంద్ చేద్దాం తీసేద్దాం అని అని చాలా వరకు అన్నాడు కాకపోతే ఏమనుకున్నామంటే ఇక పెట్టుకోవాలి ఖచ్చితంగా ఇది ఉండాలి డబ్బులు ఏముంది ఈరోజు లేకపోతే నువ్వు జాబ్ చేయు తను జాబ్ పోతా ఇటు ఎట్లా చూసుకుంటామని అడిగాడు అయినా సరే ట్రై చేస్తాను నాకు కూడా రాదు కదా అంటే కూడా చూడు చూడంటే సరైన వచ్చా నేను చేయబట్టి వన్ మంత్ అవుతుంది అంతకుముందు మా బాబు ఉంది మీరు ఇలాగ మీ హస్బెండ్ అన్ను మీ సన్న ఇలా పెట్టమన్నప్పుడు మీకు మీరు అన్నారు కదా ఎయిత్ క్లాసే అని కొన్ని నేమ్స్ తెలియకపోవచ్చు లేకపోతే ఎలా రన్ చేయాలి ఏం అడిగితే ఏమి ఇవ్వాలి నాకు కొంచెం కొంచెం ఇంగ్లీష్ వచ్చు తెలుగు కన్నడ ప్యూర్ కన్నడ వచ్చు కానీ నేర్చుకుంటానని నాకు మైండ్ సెట్ ఉంది అన్ని తెలుసుకున్నాను దీని గురించి మొత్తం తెలుసుకున్నాను అంతే అన్ని తెలుసుకున్నారు స్టార్ట్ చేసాక తెలుసుకున్నారు స్టార్ట్ చేసినా లేదు మా అబ్బాయి రన్నింగ్ చేసేటప్పుడే మా వారు ఉన్నప్పుడే చూసుకొని అది ఇది ఇలా ఉంటది ఇది ఇలా ఉంటుంది నేమ్స్ ఒక దాన్ని రాసుకొని ప్రిపేర్ అయ్యాను అంతే మాక్సిమం ఎంత వస్తూ ఉంటది దీంట్లో లాభం ఏమైనా అంటే లాభం వస్తుంది మేడం బాగానే రన్ అవుతుంది అంటే రోజుని బట్టి ఏం తెలీదు ఒక రోజు అయితే ఒక రోజు కాదు దీన్ని బట్టి ఒక రోజు ఎనిమిది వేలు పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు అట్లా ఒక్కో రోజు బట్టి ఉంటారు అట్లా కూడా వస్తుంది వాళ్ళ పిల్లల్ని ఒక్కొక్క పిల్లల్ని బాగా చూసుకుంటున్నారని మీకు సెలబ్రిటీస్ తిరుగుతారు కదా వాళ్ళు వస్తారా వస్తారు మేడం ఓ మై గాడ్ ఎవరెవరు సెలబ్రిటీస్ వచ్చారు ఇప్పుడు అంటే చిన్న చిన్న క్యారెక్టర్లు చేసే వాళ్ళు మాత్రం వచ్చారు మేడం పెద్ద పెద్ద అంటే వాళ్ళు రాలేరు సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది కదా దీని గురించి మీరు ఇంకేమైనా చెప్పాలనుకున్నారా షాప్ గురించి కానీ ఏం లేదే మేడం మంచిగా రన్ అవ్వాలి మంచిగా అవ్వాలి అందరికంటే ఒక పొజిషన్ ఉండాలని అనుకుంటున్నాను నేను మేము చాలా కష్టపడి పెట్టాము ఈ కష్టానికి దేవుడు గుర్తించాలి అంతే ఏం లేదు ఇక చాలా మంది స్టార్ట్ చేద్దాం అనుకుని ఆగిపోతూ ఉంటారు కదా వాళ్ళకి ఏమని చెప్తారు పెట్టాలి వాళ్ళు కూడా అంటే వాళ్ళు ఇష్టం మేడం వాళ్ళ దగ్గర మనీ ఉంటే పెట్టచ్చు మనీ లేకపోతే పెట్టలేదు అనుకో కానీ డబ్బు ఉంటేనే పెట్టాలి దీనికి చాలా డబ్బు అవసరం ఉంటుంది కదా అందుకని మీకు కష్టం అనిపించట్లేదా హౌస్ వైఫ్ అయి ఉండి ఇంటి దగ్గర చూసుకోవడం ఇక్కడ చూసుకోవడం అవుతుంది మేడం కానీ తప్పదు కదా చేసుకోవాలి కదా రెండు వైపులా చూసుకుంటూ స్ట్రగుల్ అవుతున్నాయి నైట్ టెన్ వరకు పొద్దున టెన్ నుంచి నైట్ టెన్ వరకు మీ పెడిగ్రీ షాప్ అనేది ఇంకా పెట్ షాప్ లాగా ఇంకా సక్సెస్ఫుల్ అవ్వాలి అవ్వాలి అందరికి తెలవాలి రీచ్ అవ్వాలి అర్థం అని చెప్పేసి మా తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదండి సాధించాలన్న సంకల్పం ఉంటే సపోర్ట్ దాని అంతటా అదే కదిలి వస్తుంది ఈ మాటకు నిదర్శనంగా నిలిచారు అనిత గారు ఎయిత్ క్లాస్ వరకే చదువుకొని తన ఫ్యామిలీని తన సపోర్ట్ చేసేలాగా మార్చుకొని మరీ ఈ చిన్న బిజినెస్ని స్టార్ట్ చేశారు ఇది ఇంకా పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ బిజినెస్ ఐడియా మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇలాంటి బిజినెస్ ఐడియాస్ ఏమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి